వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటనలో గురువారం రెవెన్యూ అధికారులు అర్జీలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పిలేరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని అర్జీలను సమర్పించారు. అయితే శుక్రవారం కూడా పెద్ద ఎత్తున బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని అర్జీలు ఇచ్చేందుకు యత్నించారు. శుక్రవారం తాము అర్జీలు స్వీకరించబోమని పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో బాధితులు తాము దూర ప్రాంతాల నుంచి వచ్చామని, అర్జీలు స్వీకరించాలని అధికారులతో వాగ్వాదం చేస్తున్నారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు కూడా ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి నుంచి వచ్చిన ఓ బాధితుడు తమ అర్జీలు స్వీకరించడం లేదని వాపోతున్నాడు. మీ పేరేమండి? మా పేరు లక్ష్మీనారాయణ సార్. ఏ ఊరు నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చారు. ఏం మీ ప్రాబ్లం మీకు తెలుసునా? ఈరోజు అర్జీలు అంటే ఈ తీసుకోరన్న విషయం తెలియదు. తీసుకుంటాననే ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ఐ హేకన్ లీవ్ అండ్ ఐ కేమ్ హియర్. ఏం మీ ప్రాబ్లం ఏంటి? నా భూమి ఇక్కడ కబ్జా చేశారు సార్. ఎవరు ఎవరు అంటే పబ్లిక్గా చెప్పలేను. చెప్పండి. కొంతమంది వైసీపీ నాయకులే చేశారు సార్. ఎంత భూమి? ఎంత? 2 ఏకర్స్ ఉంది సార్. ఎక్కడ? పుంగనూరు రోడ్లో ఉంది. సర్వే నెంబర్ 708A2B. దాన్ని ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చి చూసేందుకు తీసుకోవట్లేదు. ఈరోజు లేదు అంటున్నారు. అడిగారా అధికారులు ఎందుకు తీసుకోవటం లేదని అడిగారా? అడిగితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు తీసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అర్జీలు పోయి అడిగారా? మీరు మాకు తెలియదు, మాకు డేట్ తెలియకపోయింది, మర్చిపోయినాము. ఆ డేట్ ఏ డేట్లో మాకు సాయంత్రం తెలియకపోయినా ఈ రోజు వచ్చినాము. తీసుకోమంటే లేదు, ఇవ్వద్దు. వాళ్ళు మీటింగ్ పోయినారు. మీటింగ్ వచ్చినాక వాళ్ళు అడగండి అని చెప్తారు. తీసుకుంటాము సమయం ఏమైనా చెప్పారా? చెప్పలేదు సార్. ఎప్పుడు తీసుకుంటాము ఆ సమయం కూడా చెప్పలేదు. మీరు అడిగారు? అడిగినాం సార్. లేదు, పోలీసులు మాత్రమే ఉన్నారు సార్. ఇక్కడ అధికారులు ఎవరు లేరు, అంతా మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చెప్పలేము. అది ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు రమ్మంటారో అడిగితే ఎప్పుడు వస్తాము అని చెప్తే మేము ఆ రోజు వస్తాం సార్ అంటే మాకేం తెలుస్తుంది, మేమేం చెప్పేది. నేను న్యూస్లో చెప్పారు కదా, నేను న్యూస్లో చెప్పినప్పుడు తీసుకుంటారు అర్జీలు అని చెప్పి మొత్తం జనం అంత మేడం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి మేమందరం వచ్చాము ఈరోజు. తీసుకోకపోతే ఎట్లా? మేము ఒప్పుకోము. తీసుకున్నాక మేము పోము ఇక్కడ నుంచి. ఎందుకు పోతాము? పోనే పోము. అర్జీలు తీసుకోవాలా? రైతులు అందరూ మన ఇంటికి తిరుగుతాం. లేదా అర్జీ తీసుకోకపోతే ఏమి ఉంటాం మేము? అవన్నీ కుదిరే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా అర్జీ తీసుకొస్తుంది. మా దగ్గర ఇప్పుడు మళ్ళీ రాసుకొచ్చినాము, దానికి సమాధానం లేదు. రేపు మా పంట మేము ఒప్పుకోము. సాయంత్రం కానీ 8 గంటలు కానీ ఇన్ని ఉంటాము. భయపడేది లే. అర్జీలు తీసుకునేంత వరకు మదనపల్లి సబ్ కలెక్టర్ నుంచి పోయేది లేదని రైతులు పేర్కొంటున్నారు. ముస్లిం.